తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర కోరుకున్నారు. గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వెళ్లాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనునిత్యం పరితపించిన కేసీఆర్ను కాదని, మోసపు మాటలు నమ్మిన ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. పేదల మనిషిగా కేసీఆర్ చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని, మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వస్తారని ఆశించారు. అనంతరం గోదావరి ఖని ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు గోపు ఐలయ్య యాదవ్, కల్వచల్ర కృష్ణవేణి, కుమారి శ్రీనివాస్, రమణారెడ్డి, మెతుకు దేవరాజు, నోతి తిరుపతి, అదర్సండే సమ్మారావు, నీరెడ్డి శ్రీనివాస్, జాహిద్ పాషా, ఫయాజ్ అలీ, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా మాకు కేసీఆర్ గారి సంక్షేమ పథకం అందిందని, పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం అహోరాత్రులు శ్రమించినటువంటి కేసీఆర్ గారి పుణ్యాన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా పరిష్కారమయ్యేలా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ కీర్తించబడేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా, ప్రతి ఇంటిల్లు పాది రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, వారు ఈ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించి మా హక్కులను మాకు వచ్చే విధంగా చేయాలని ఎలా ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రామగుండం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు అష్టేశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఉద్యమం నడిపి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, ప్రతి ఇంటింటి గడప గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా తన గడుపులో పెట్టుకొని సాధుకున్న వ్యక్తి కాబట్టి, ఈరోజు అబద్ధాల మాటలు నమ్మి ఎవరికో గద్దె ఇస్తే ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనందరూ కూడా ఇలా బాధపడడం జరుగుతున్నది. తొందరలోనే గౌరవ కేసీఆర్ గారిని మరొకసారి సీఎం చేయాలని ప్రతి ఒక్క ప్రజల గుండెలో నాడి కూడా అందరూ కూడా వినిపించడం జరుగుతున్నది. కాబట్టి వారు ఆరోగ్యాలతోటి, ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఎప్పుడు కూడా నిలవెత్తుకుండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గొప్పగా పాలించే దిశగా మరొకసారి కూడా వారు ముందుకు రావాలని కోరుకుంటూ. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరి కెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660004330.